భారతీయ జనతా పార్టీ ఏ సమావేశ నిర్వహించిన కూడా రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు ఏ విధంగా గెలిపించుకోవాలని చర్చ జరుగుతుంది తప్ప వేరే విషయాల గురించి చర్చ జరగదు. దాంతో ఆ విషయాలు చర్చించి మేము టైం వేస్ట్ చేసుకోము. కానీ ఏం చర్చ జరిగింది, ఏమైనా విషయాలు ఆల్రెడీ ఎవరు కూడా బాధ్యత స్పోక్స్ పర్సన్స్ రాష్ట ప్రధాన కార్యదర్శుల సీనియర్ నాయకులు ఎవరికొరికి బాధ్యత అప్పచెప్తారు, వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ ప్రభుత్వం, కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి మేము కూడా ప్రచారం చేస్తాం. ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసి ఒక్కొక్కరి పేరు మీద 160,000 అప్పు చేసిన విషయం ప్రజలు కూడా తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీని నమ్మారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందనే విషయం వాస్తవం మీరు చెప్పారు, మేము చెప్పినాం, ప్రజలు కూడా నమ్మారు. 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు, తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీరుస్తారు అనే ప్లాన్ మీకైతే ముందు ఉంటారు. ఎన్నికల ముందు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మీకైతే ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏందో ఇప్పటికీ ప్రజలు వివరించాలా? మీరు ప్రజలకు ఇప్పటికి కూడా ఒక భయాందోళనలో ప్రజలు ఉన్నారు. అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం, ఒక్కొక్కరి పేరు 160,000 అప్పు అయింది, ఈ అప్పులు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీరుస్తుంది అని చెప్పేసి ప్రజలు ఒక వేచి చూస్తా ఉన్నారు. దాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా 6 లక్షల కోట్లు అప్పు చేసింది, 6 లక్షల కోట్లు అప్పు చేసింది అని చెప్పి టైంపాస్ చేస్తూ కాలం వెలువచ్చే ప్రయత్నం ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ గుర్తిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం చూరగొండాలంటే ఇప్పటికైనా కూడా మీ ప్లాన్ ఏంది, 6 లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీరుస్తారు, ఈ 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఏ విధంగా అమలు చేస్తారో మీరు చెప్పాలి. ఇది చెప్తేనే ప్రజలకు మీద విశ్వాసం ఏర్పడుతుంది. మళ్ళీ ఇదే 6 లక్షల కోట్లు అప్పు చేసింది అని చెప్పి మళ్ళీ పోయినసరికి బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం గెలిచినాం మేము, కొత్త గెలిచినప్పుడు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, అప్పుడు కొత్త గెలిచినాం మా తెలంగాణ రాష్ట్రం మేము కనీసం సంధానించుకోదా అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఈ 2 సంవత్సరాలు టైంపాస్ చేసి అరే మొన్ననే కొత్త ఏర్పడ్డది సంధానించుకోద్దా అని చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు విశ్వసించారు మీద ఒక జాతీయ పార్టీ. గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి అనుభవం ఉన్న మీకు, దేశాన్ని పాలించే అనుభవం ఉన్నది. 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారు, మీకు ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రజలకు వివరించి ప్రజల ఒక భరోసా విశ్వాసం నింపాల్సిన బాధ్యత ఉంది. నేను ఒకటే చెప్తున్నా ఇవాళ, సరే పైసలు ఖర్చు లేని పని మీరు ఇవ్వాలి ఫస్ట్. పైసలు ఖర్చు ఉన్నదేమో అప్పులు అంటున్నారు, అప్పుల పాలైంది దాంతో నష్టం జరుగుతుంది మనకి. అప్పులు ఏ విధంగా తీరుస్తారో మీరు చెప్తే పెట్టుబడులు వస్తాయి. అప్పులు ఏ విధంగా తీస్తారో మీ ప్లాన్ బహిరంగపరిస్తే పెట్టుబడులు వస్తాయి, ప్రజలకు ఒక భరోసా విశ్వాసం ఏర్పడుతుంది. పోనీ అప్పులు పక్కకు పెట్టి అప్పులు కాని ఖర్చు లేని పనులు చేస్తున్నా అంటే అది చేస్తలేరు. ఇవాళ మీరు ఒక 5 డిమాండ్లు మేము చేస్తున్నాం, మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. ఇప్పుడు డ్రగ్స్ కేసు, దాని మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిట్టేసింది. ఈ డ్రగ్స్ కేసు ఏమైందో మీరు తిరిగి చూడండి, దానిలో ఎంత పెద్దోళ్ళైనా గుంజుకారండి బయటికి. మొత్తం డ్రగ్స్ కేసును మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు, పెద్ద పెద్దోళ్ళు వస్తామని చెప్పి దాన్ని మూసేసిండు. రాష్ట్ర అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వారం రోజులు మొత్తం ఏగా ఊగదంపుడు ఉపన్యాసాలు చేయండు టీవీలలో, బ్రేకింగ్లు మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం షేక్ అయిపోయారు. ఎవ్వరిని ఇష్టపెట్టం అధికారం తిట్టిండు, వాళ్ళు తిట్టిండు, డ్రగ్స్ కేసు పోయింది అధ్యయాలే బయటికి. వాళ్ళ ఇంటర్మీడియట్ విద్యార్థులు, చాలా మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు గ్లోబరీనా అనే మూర్ఖత్వ సంస్థ వల్ల, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల,
వాళ్ళ చాలా మంది పసి పిల్లలని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషయాలు విచారణ జరపండి. దానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు వస్తా ఉంది. దానికి గ్లోబల్ ఇన్నా సంస్థ వెనక ఎవరున్నారు? ఎవరి బినామీ సంస్థ? డ్రగ్స్ కేసు మూసేయడానికి కారకులు ఎవరు? గ్లోబల్ ఇన్నా ఇంటర్మీడియట్ విద్యార్థుల విచారణ మూసేసడానికి కారణంగా కారకులు ఎవరు? పట్కరాని వాళ్ళను టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ఎందుకు విచారణ మళ్ళీ కొనసాగిస్తలేరు మీరు? లీకేజ్ కారకులు ఎవరు? ఎవరు పిఎల్ ఉన్నారు? టీఎస్పీఎస్సీ కేసును నిర్వీర్యం చేసింది ఎవరు? నిర్వీర్యం చేసే వ్యక్తులను కూడా మీరు విచారణ జరపాలి. 317 జీవోను సవరిస్తారా సవరించరా? చెట్టుకోరు పుట్టకోరే ఇప్పటి కూడా ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఉపయోగం తీసుకోండి. దానివల్ల లాభపడితే వాళ్ళని కొనసాగించండి, సవరించండి వాడిని. ఇవాళ ఇప్పటి కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ ఇబ్బంది పడుతున్నారు 317 జీవో వల్ల.